అవతార్ మెహర్ బాబా కే జై. ఈవిడ మా శ్రీమతి గారు అవతార్ మెహర్ బాబా శ్రీకాకుళం రంగప్రసాద్ గారి మిసెస్. అక్కడికి వెళ్ళినా బాబా కార్యక్రమంలో ఇద్దరం కలిసే వెళ్తుంటాం. ఉదయం 7 గంటలకు రెగ్యులర్ గా ప్రేయర్కి ఇద్దరం కలిసి వస్తుంటాం. సాయంత్రం ఏ ఊర్లో ఎవరింట్లో ప్రేయర్ అయినా సరే సాయంత్రం ప్రేయర్లు కూడా వెళ్తుంటాం. బాబా కార్యక్రమంలో అన్ని రకాలుగా నాకు పూర్తిగా సపోర్ట్ ఇస్తూ, ఎవరు బాబా ప్రేమికులు వచ్చినా వాళ్ళకి ఆదరించడానికి సపోర్ట్ ఇచ్చి ఏమైనా ఏర్పాట్లు అంటే చూసుకోవడానికి సిద్ధపడి ఉంటుంది. అంటే ఈ కార్యక్రమంలో ఎక్కువ పార్ట్ చేస్తుంది. బాబా ప్రేమికురాలుగా నువ్వు ఏ విధంగా మొట్టమొదటిసారి బాబా ఫోన్లోకి వచ్చావు, కొన్ని విషయాలు నాకు తెలుసు, 5 నిమిషాల్లో చెప్పాలి. నా పేరు బ్రహ్మావతి, మా శ్రీకాకుళం. 75లో బాబా పేరు విన్నాను నేను. 1975లో బాబా గారి పేరు విన్నాను. ఆ తర్వాత మామూలు మా ఇంట్లో మా నాన్నగారు అంటే మనకెందుకమ్మా మన రాముడు కృష్ణుడు లేడా, మనకెందుకు ఆ బాబాలు గట్రా బాబాలో వారికి కానీ మనకు కాదు, మనకెందుకు బాబాలు అని మా నాన్నగారు అన్నారు. నిజమేనే, మనకెందుకు మన రాముడు కృష్ణుడు మనకు ఉన్నాడు కదా, మనకెందుకు ఆ బాబాలని నేను కూడా అలాగే మన ఇంకా బాబా ఊసేం లేదు. ఆ తర్వాత 80లో మాత్రం బాబా దగ్గరికి మన రత్నం గారి బాబా ఫోటో పట్టుకొచ్చి మాకు ఇచ్చారు. ఆ ఫోటో ఇచ్చిన రోజే మా అమ్మాయి, 3 అమ్మాయి పుట్టింది. ఆ తర్వాత అక్కడ నుంచి బాబా కార్యక్రమం మా ఇంట్లో చేసాం. ఒకసారి జనవరిలోని బాబా పుట్టినరోజులు అవుతుంటాయి కదా, ఆ రోజు మా ఇంట్లో బాబా ప్రేయర్ పెట్టాం చింతామణి గారి ద్వారా. విజయనగరంలో ఉండగా 1980లో అనమాట. అప్పుడేమో ఒక 15-20 మంది వచ్చారు మా ఇంటికి ప్రేయర్కి. వాళ్ళందరూ మేమే స్వయంగా ఇంట్లో మాకు తోచిన ప్రసాదాలు చేసి బాబాకి పెట్టి చాలా సంతోషం. అప్పటి నుంచి అప్పుడైనా బాబా అంటే ఇంతగా ఇంత ఆనందం అని మనసులో అనిపించింది. ఆ తర్వాత అక్కడ నుంచి ఎక్కడైనా బాబా ప్రేమకుండ మా 3 అమ్మాయిలు తీసుకున్న రిక్షా మీద 3 పిల్లలు తీసుకుని, నేను మా ఆయనగారు ముందు సైకిల్ మీద వెళ్ళిపోయారు, నేను 3 పిల్లలు తీసుకుని రిక్షాలోనే ఆ కార్యక్రమం వెళ్ళిపోతుండేదాన్ని. అలాగే ఎక్కువ ఎక్కడ బాబా కార్యక్రమం అవుతున్నా ఎక్కడైతే అలాగే రోజు ప్రేయర్లు కదా, బాబా ప్రేయర్లు జనవరి ఫిబ్రవరిలో ప్రతిరోజు ప్రేయర్కి వెళ్తుండే. ఒకరోజు ఏంటంటే మీన ముందు రిక్షాలో వాళ్ళ ముందు సైకిల్ మీద వెళ్ళిపోయారు, రిక్షాలో నువ్వు పిల్లలు రా అన్నారు. తెల్లారితే 4 గంటలు బాబా పుట్టినరోజు 25 ఫిబ్రవరి పుట్టినరోజు అయితే తెల్లారితే 4 గంటలకి గబగబా తెలిసి మేము హారత అయిపోతుంది వేరే రండి అనేది నేను ముందు వెళ్ళిపోయాను. నేను పిల్లలు రిక్షా నా అప్పుడు రిక్షా 2 రూపాయలు, రిక్షా 2 రూపాయలు నా చేతి కలిగించి ఈయన ముందు వెళ్ళిపోయాను. నేను పిల్లలు ఆయన ఇచ్చిన 2 రూపాయలు అక్కడ పడిపోయింది. అక్కడ నాకు వెళ్తున్న భయం, రిక్షా వాడికి డబ్బులు ఇవ్వాలి, ఈ 2 రూపాయలు ఇక్కడ పడిపోయింది, ఈయన ముందు వెళ్ళిపోయారు, నాకు మీరు ఇతను దొరకరు, ఈ రిక్షా వాడు ఎక్కడ తీసుకెళ్ళిపోతారు, ఓ బెంగ ఏమిటి బాబాలు కానీ మనకెందుకు ఆయన మన ఇంట్లో ఉందామంటే మళ్ళీ తీసుకొచ్చారు అని మళ్ళీ మనసు మారిపోయింది అప్పటికప్పుడు. అప్పుడు తర్వాత ఇలాగ మేలుసరికి చింతామణగారు విజయనగరంలోని హారతి పళ్ళెం పట్టుకుని వీధిలోకి వచ్చారు. సరిగ్గా నేను పిల్లలు దిగాము, రిక్షాలో ఆయనేమో హారతి పడ పట్టుకొచ్చారు. అది హారతి తీసుకోమా, హారతి తీసుకోమా అన్నారు. సరే హారతి తీసుకుని ఇలా లేచరికి ఆ 2 రూపాయలు రావాళ్ళు అని అమ్మయ్య బాబా రక్షించా. అప్పుడు వాళ్ళే బాబా మీద బాబా చూసేవాడు నేను ఎలాగనుకున్నాను నేను నువ్వు నా దగ్గర. అప్పుడు 2 రూపాయలు రక్షా వాడికి ఇచ్చి గౌరవం హారతి పుచ్చుకుని మా విజయనగరం బాబా సెంటర్లో చింతామణి గారి ఇంట్లో హ్యాపీ చాలా బాగుంది. వెళ్ళి ప్రతి మంగళవారం ప్రేయర్ అక్కడ ఉండేది. ప్రతి మంగళవారం సాయంత్రం 3 పిల్లలు తీసుకుని నేను వెళ్ళిపోయాను. ఈయన చెక్ పోస్ట్ డ్యూటీ ఈయన వెళ్ళిపోయినా నేను 3 పిల్లలు తీసుకుని చింతామణి గారి ప్రేయర్కి వెళ్ళేవాడిని. పాటలేవో పాటలు ఎప్పుడు అప్పుడు ఎప్పుడు రావు. అది ఏంటంటే వెళ్ళడం వినడం ఫోటోలు అన్నీ చూడడం, నాకు ఏ ఫోటో బాగుంది, ఏ బాబా బాగుంది అలా మనసులో ఒక ఊహ అనమాట. ఇదైతే బాగుంటుంది, ఇదైతే బాగుంటుంది అనుకోకుండా మన భాస్కర్రాజు గారు బాబా ఫోటో వేయడానికి ఈయన చెప్పారు, అమ్మ నీకు ఎలాంటి పోజ్ కావాలి, ఎలాంటి వేయమంటావమ్మా అని నన్ను అడిగారు భాస్కర్రాజు గారు. అంటే అప్పుడు నేను మనసులో ఉన్నాయి కదా ఇవన్నీ నేను, అప్పుడు ఇలాంటిదైతే బాగుంటుందండి మనసులో అనిపించింది. అయితే నేను అనుకుంది ఈయన ముందు అదే చెప్పాను, నేను ఏది అనుకున్నానో ఈయన ముందు అదే ఇలాంటి పోజు మాకు కావాలండి, టీడీఎస్ మూర్తి గారి ఇంట్లో ఆ బాబా ఫోటో ఉంది అది చూసి ఇలాంటిదే కావాలంటే నా మనసులో కూడా అదే ఉంది. అది నాకు ఇంకా అంతవరకు ఏం లేదు అలాగే వేసింది. అంటే అదే ఫోటో మా ఇంట్లో బాబా ఆయన వేసింది ఉంది 82 చాలూరులో మేము ఉండగా ఆ ఫోటో వేశారు అన్నమాట. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ బాబా మేము ఏ ఊళ్ళో ఉంటే వీలంత ఎక్కువ ఏదో ఒకరోజు ఏ రోజు ఖాళీ ఉంటే ఆ రోజు మీరు హారతి మీ ఇంట్లో బాబా ప్రేయర్ పెట్టుకోమని చెప్పారు. ఆ సరే అని చెప్పేసి ఈ ఊళ్ళో మాకు మంగళవారం నాడు బాబా ప్రేయర్ చేసింది, బాబా అవకాశం మాకు ఇచ్చారు. ప్రతి మంగళవారం సుధాకర్ గారికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఆయన హృదయపూర్వక దీపావళి తెలియజేస్తూ బాబా ఈ విధంగా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు ఆయన ద్వారా చేయించి ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చి మంచి శక్తిని బలాన్ని ధైర్యాన్ని హృదయపూర్వక బాబాను వేడుకుంటారు.